గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఎస్, నమస్తే తెలంగాణ చూస్తున్నాం. మళ్ళీ గెలిస్తే వచ్చే ఏడాది ఎర్రకోటలో ప్రసంగిస్తా. ద్రవ్యోల్బణం కట్టడికి మరిన్ని చర్యలు. స్వాతంత్ర్య సందేశంలో ప్రధాని. మణిపూర్ హింసపై విచారం. ఎన్నికల నేపథ్యంలో కొత్త పథకాల ప్రకటన. పదోసారి ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ ఊదరగొట్టే నినాదాలు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానిది ఇదే వరస. గడిచిన 9.5 ఏళ్లలో సాకారమైంది మాత్రం 0. 2014 నుంచి ఇప్పటివరకు 10 అందమైన అబద్ధాలు ఇవే అంటూ హామీల గంప ప్రధానమంత్రి ఎత్తుకొని వస్తున్నట్టుగా ఒక కార్టూన్ కూడా మనం చూడవచ్చు. సో ప్రధానమంత్రి ప్రతిసారి అదే ప్రసంగిస్తున్నారు, బట్ చేతల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించట్లేదు అంటూ ఆ కథనం చూడవచ్చు. అద్భుత ప్రగతి సాగాలి ఇదే రీతి. అనతి కాలంలోనే తిరుగులేని విజయాలు. తెలంగాణ అభివృద్ధిపై దేశమంతా చర్చ. సకల జనులకు సంక్షేమ ఫలం. రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం. ప్రజల సంపూర్ణ ఆశీర్వాదంతో మరింత ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి పథకం ప్రగతి సోపానం. పేదలకు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ. జీహెచ్ఎంసీలో పంపిణీ ప్రారంభం. నేతనల కోసం తెలంగాణ మగ్గం. త్వరలో పీఆర్సీ కమిటీ నియమిస్తాం. ఉద్యోగులకు మధ్యంతర భృతి. సింగరణి బోనస్ 1,000 కోట్లు. ఆర్టీసీ బిల్లును అడ్డుకునే కుట్ర జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు తన ప్రసంగంలో. తెలంగాణ వేరే వాళ్ళ చేతికెళ్తే తెర్లు. 59 ఏళ్ళు అధికారం ఇస్తే కరెంటు కూడా ఇయ్యలే. స్వరాష్ట్రం వచ్చినాక రైతు ముఖం తెలివైతున్నది. రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన సీఎం కానీ ప్రధాని కానీ ఉన్నారా? కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే బీద బిక్కికి మేలు. సిరిసిల్ల వేడుకల్లో మంత్రి కేటీఆర్. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం. వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో బస్సులో భరోసాకు శ్రీకారం. 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి. దేశానికి దిక్సూచిగా తెలంగాణ పథకాలు. వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాం. 15 ఆగస్టు వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అండ్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అలాగే నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి వేడుకల్లో కూడా సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్లో క్రాంతికారి శతకారి విలీనం. బీఆర్ఎస్లో క్రాంతికారి శతకారి పార్టీ విలీనమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. రైతు బీమా ఆపదలో కొండంత ధీమా. కష్ట సమయాల్లో సీఎం కేసీఆర్ బాసట. రైతు బీమాకు 5 ఏళ్లు పూర్తి. ఆర్థిక మంత్రి హరీష్ రావు ట్వీట్. ఆశలకు అండగా ఏఎన్ఎంలకు తోడుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సర్కార్. దేశంలోనే అత్యధిక వేతనాలు ఇక్కడే. దళిత వాడల ముందు కార్పొరేట్ల క్యూ. ఇది సీఎం కేసీఆర్ దళిత బంధు విజయం. దళిత బంధుకు నేటితో 2 ఏళ్లు పూర్తయ్యాయి. 3వ సారి వచ్చేది కేసీఆర్ సర్కారే. బీఆర్ఎస్కు తిరుగులేదు. కాంగ్రెస్ బీజేపీలకు స్థానం లేదు. 20న సూర్యాపేటలో సీఎం పర్యటన. 100,000 మందితో భారీ బహిరంగ సభ. మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రెడ్ డైరీ రేవంత్పై పోలీసుల కేసు. గుడ్డలు ఇప్పదీసి కొడతామన్న వ్యాఖ్యలపై బగ్గు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పీసీసీ అధ్యక్షుడు పైపల్లి జిల్లాలో కేసులు. రెడ్ డైరీ మీ సొంత రాజ్యాంగమా? పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. జెండాకు సెల్యూట్ చేయని షబీర్ అలీ సోషల్ మీడియాలో వైరల్. లోక్సభకు ముందస్తు వస్తుందా? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం. బలం చేకూర్చిన మోడీ నితీష్ వ్యాఖ్యలు. 5G కే దిక్కులేదు 6G నా. అబాసు పాలైన ప్రధానమంత్రి మోడీ 15 ఆగస్టు ప్రసంగం. ముందైతే 5G సేవల్ని అందిపుచ్చుకుందామంటూ అంతటా ఎద్దేవా. యాపిల్ ఎయిర్పాడ్స్ ఇక్కడే. వచ్చే డిసెంబర్ నుంచి హైదరాబాద్ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో తయారీ. తెలంగాణ టుడే. బీఆర్ఎస్ రివైవ్డ్ స్టేట్స్ ఫార్చ్యూన్స్. సే సీఎం చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఎట్ 77th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎట్ గోల్కొండ ఫోర్ట్ ఆన్ ట్యూస్డే. అపోజిషన్ క్రియేటింగ్ హర్డిల్స్ టు డెవలప్మెంట్.